నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్ లో అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, వీటిపైన డిస్కస్ చేద్దాము. స్టూడియోలో ఉన్నారు అవిస్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ వి రాజగోపాల్ గారు. నమస్తే డాక్టర్. హలో అండి. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అసలు? సో మనం ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ గా ఇదే విషయం మీద కొంచెం కాస్త జ్ఞానాన్ని చేస్తున్నాం. బట్ బేసిక్లీ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే, కాళ్ళలో మన సిరలు గుండా రక్తం మళ్ళీ వెనక్కి హార్ట్కి చేరుకోవాలి. ఈ రక్తం వెనక్కి వెళ్లే మార్గాల్లో కొన్ని కవటాలు అంటే వాల్వ్స్ చెడిపోవటం వల్ల రక్తం సరిగా పైకి వెళ్లకుండా అలా కాళ్ళలో ఉండిపోవటం. కొంతమందికి వారికోసెన్స్ ఉన్న వాళ్ళకి బయటికి పెద్ద పెద్ద వెయిన్స్ లా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని టీవీ షార్ట్స్ కూడా మీకు కొంతసేపట్లో చూస్తారు ప్రేక్షకులు, అలా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమో అలా కనిపించకుండా కూడా ఉండొచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, వారికోస్ వెయిన్స్ అంటే బయటికి వెయిన్స్ కనబడాలి డాక్టర్ గారు అని నాకు చాలా మంది చెప్తారు, అది అపోహండి. వారికోస్ వెయిన్స్ లో వెయిన్స్ కనబడాల్సిన అవసరం లేదు. కనబడకుండా కూడా కాళ్ళ రక్త ప్రసరణ లోపిస్తే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. అంటే చాలా మందికి ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల కూడా ఈ వెయిన్స్ అనేవి కొంచెం బల్జ్ అవుతాయి. సో అవి కూడా ఈ లక్షణాలు అని అనుకోవచ్చు? అబ్సల్యూట్లీ అండి. సో బేసిక్లీ మనం చూసామంటే వారికోస్ వెయిన్స్ దాని ఇన్సిడెన్స్ అంటే ఎంత కామన్ గా వారికోస్ చూస్తామంటే 18-22% మందికి ఉంటుంది, ఇది నార్మల్ పాపులేషన్ లో. సో అంటే ఇప్పుడు ఈ రోజు మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మందిని తీసుకొచ్చి కాళ్ళలో చూసామంటే అందులో 18-22 మందికి వారికోసెన్స్ ఉంటాయి. ఉన్నంత మాత్రం అందరికీ ఏమి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కనీసం ఇది ఒక ప్రాబ్లమ్ గ్రహించి దీని మీద కాస్త జాగ్రత్త వహిస్తే దీనివల్ల వచ్చే పరిణామాల మీద వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా ఉండకుండా అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉండి మళ్ళీ ఆ బల్జినెస్ తగ్గడము అలా ఉంటుంది కదా, అది అసలు వారికోస్ వెయిన్స్ ఉన్నాయి, నేను దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఆ పేషెంట్ ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలంటారు? సో మై సజెషన్ ఏంటంటే, మీ కాళ్ళలో వెయిన్స్ ఏమైనా అబ్నార్మల్ కనిపించిన నెక్స్ట్ మినిట్ మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఒక వాస్కులర్ ఒపీనియన్ తీసుకోవడం తప్పులేదండి. ఎందుకంటే అందరికీ నేను చెప్పినట్టుగా అవసరం, ఆపరేషన్కి అవసరం పడదు. కాబట్టి వాళ్ళు చూసి ఒక స్కానింగ్ చేసుకొని ఆ స్కానింగ్ నిల్చున్న పొజిషన్ లోనే చేసి దీని చుట్టుకొలు తింటుంది అని ఒక డాక్యుమెంట్ బేస్ లైన్ డాక్యుమెంట్ చేసుకున్నాక అది పెరుగుతుందా లేదా దాన్ని బట్టి మనం ఫ్యూచర్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే, సమ్మర్ మంత్స్ లో ఇది బాగా విషమిస్తుంది, ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే వేడికి బాగా డైలేట్ అయిపోతాయి వెయిన్స్. వింటర్ మంత్స్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, సీజన్ చేంజెస్ లో బాగా విషమిస్తుంది. సో చాలా మంది ఏంటంటే, నాకు వచ్చింది లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ తగ్గిపోయింది అనుకుంటుంటారు, మళ్ళీ ఈ సమ్మర్కి అది పెరుగుతుందండి. అదొక పెద్ద పొరపాటు అనమాట. వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిపోవడం అంటే ఉండదు, బట్ డెఫినెట్లీ వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ కోర్స్ ఉంటుంది. అంటే కొన్ని రోజులు పెరిగినట్టు కొన్ని రోజులు తగ్గినట్టు ఉండటం అనేది సహజమే. సో దానికి ఏంటంటే, ఒక వాస్కులర్ ఒక దిస్ నాట్ అ న్యూరలాజికల్ ప్రాబ్లమ్, ఇవి నరాల బాబు కాదండి. ఇఫ్ దిస్ ఎనీథింగ్ టు టేక్ హోమ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్, ఇది నరాల జబ్బు కాదు. ఓకే, సో మీ న్యూరాలజిస్ట్ దగ్గరికి న్యూరో సర్జన్స్ దగ్గరికి వెళ్ళటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇంకో వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు అసలు చూసి అసలు ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసి పంపిస్తారు. ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా కనబడుతుంది? సో వారికోస్ వెయిన్స్ అనేది ఆల్ ఏజ్ గ్రూప్స్ లో చూస్తుంటామండి. నా యంగెస్ట్ పేషెంట్ ఇస్ 13 అండ్ హాఫ్ ఇయర్స్, మై ఓల్డెస్ట్ పేషెంట్స్ 97 ఇయర్స్. బట్ జనరల్ గా ఎక్కువగా మనం మాట్లాడుకుంటే 30-50 ఇయర్స్ ప్రాంతంలో విమెన్ లో ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ చూడడం జరుగుతుంటుంది అనమాట. ఆడవాళ్ళు ఒకటి లేదా రెండు ప్రెగ్నెన్సీస్ తర్వాత, ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ వెయిన్ బ్లడ్ ఫ్లో కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, ఆ బేబీ వెయిట్ వల్ల నొక్కుబడిపోయి పైకి మళ్ళీ వెళ్లకుండా అంత కిందకి సర్క్యులేట్ అవుతుంది. ఆ సర్క్యులేటరీ మెకానిజం చాలా మందిలో మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత మెరుగైపోతుంది, కొంతమంది మెరుగవకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి యూజువల్ గా విమెన్ లో 30-50 ఇయర్స్ ప్రాంతంలో ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ చూడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఒక కాల్ అని తీసుకుందాం డాక్టర్ గారు. శోభ గారు కాల్ చేశారు చిత్తూరు నుంచి. హలో. హలో మేడం. శోభ గారు మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. చెప్పండి తల్లి. సార్ నాకు ఒక 3 మంత్స్ బ్యాక్ వేరికోసెస్ వెయిన్స్ వస్తే ఆపరేషన్ చేయించుకున్నాను లేజర్ ట్రీట్మెంట్. హలో వింటున్నాను చెప్పండి. యాడ్ చేశారు, రికవర్ చేశారు? అక్కడ వచ్చి అది మణిపాల్ సార్, మణిపాల్ లో బెంగళూరు లో చేపించుకున్నాను. ఇప్పుడు పెయిన్స్ ఎక్కువ వస్తాను సార్, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాక్టీస్ కూడా వేసుకుంటున్నాను. సో వారికోస్ వెయిన్స్ ఒకసారి వచ్చాయి అని తెలిసిన తర్వాత దీనికి 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. ఒకటేమో ఆ వెయిన్స్ కోసి తీయటం, దాన్ని సర్జికల్ ఆప్షన్ అని స్ట్రిప్పింగ్ అని కూడా అంటారు. అది చాలా పాతరకం పద్ధతి, పలు దగ్గరలు కొయ్యాలి, కుట్లేయాలి, మత్తి ఇవ్వాలి, నడుములు సూది పెట్టాలి, ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి అది పెద్దగా ఈ రోజుల్లో ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. ఎవరైనా కోసి వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేయించుకుంటే అది ఆల్మోస్ట్ చాలా ఫెయిల్యూర్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యూవర్ గారు ఏంటంటే వారికోస్ వెయిన్స్కి లేజర్ చేయించుకున్నారు. సో లేజర్ కూడా ఏంటంటే చేసేది చాలా జాగ్రత్తగా చేయాలమ్మా. అది ఏంటంటే, ఏ డాక్టర్ అయితే మీకు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళే స్కానింగ్ చేసుకోవాలమ్మా. కాళ్ళలో ఏంటంటే ఈ వెయిన్స్ ఒక డైరెక్షన్ ఉండవు, దానికి చాలా చాలా బ్రాంచ్లు కొమ్మలు లాగా ఉంటాయి, మళ్ళీ కింద పర్ఫరేటర్స్ అని ఉంటాయి. అవన్నీ ముందు ఐడెంటిఫై చేసుకోవాలి వాళ్ళు. చేసుకుని ఒక ప్లాన్ మీద లోపలికి వెళ్ళి ఏ డాక్టర్ అయితే స్కానింగ్ చేస్తారో వాళ్లే మీకు కానీ
లేజర్ చేస్తే దాన్ని సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫారెన్ లో, వెస్ట్ లో, అమెరికాలో అయితే అందరూ వాళ్ళ ఓన్ స్కానింగ్ చేసుకునే చేస్తారు. ఇకపోతే రెండోది ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ లేజర్ దీని పాపులారిటీ పెరగటం వల్ల, అంటే ఆల్మోస్ట్ నేను మంత్కి 200 దాకా చేస్తాను, ఇలాగ పాపులర్ పెరగడం వల్ల చాలా మంది ఒక 2-3 డేస్ లేజర్ కోర్స్ అటెండ్ అయ్యి వస్తున్నారు. అది తప్పండి. సో ఒకసారి మీరు చూపించాలమ్మా, నేను బెంగళూరు ప్రతి సోమవారం రావడం జరుగుతుంది, మీరు అక్కడికి వచ్చి చూపించండి నాకు. అక్కడ కోరమంగళంలో నా క్లినిక్ ఉండింది, అక్కడ మీరు వచ్చి చూపించండి. ఫస్ట్ స్కానింగ్ చేసుకుని అసలు వాళ్ళు ఎక్కడెక్కడ వెయిన్స్ విడిచిపెట్టారో చూద్దాము. చూసి దాన్ని మళ్ళీ మనం రీడూ లేజర్ చేస్తే అయిపోతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, అంటే కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఈ ప్రోగ్రామ్ అంటే వారి కోసం ఉండి లేజర్ గురించి ఆలోచిస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉంటే, ఈ రోజుల్లో ఏ సర్జరీ కూడా ఎవరు ఫ్రీగా చేయరండి. ఇది కూడా ఒక షాప్కి వెళ్ళినట్టు లేకపోతే ఒక వస్తువు కొనుక్కున్నట్టే మీ డ్యూ డెలిజెన్స్ మీరు చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్స్, మెడికల్ కౌన్సిల్స్ చేయాల్సిన డ్యూ డెలిజెన్స్ వాళ్ళు యూజువల్గా చేయరు కాబట్టి. సో మీరేం చేయాలంటే, ఇదే కాదు నా జాయింట్ రిప్లేస్మెంట్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, నా వయసు వాళ్ళు, నా ప్రాంతం వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మీ దగ్గర ఎవరైనా ఈ ఆపరేషన్ చేయించుకున్నారా, చేయించుకొని వాళ్ళకి వారి కోసం తగ్గిందా, అయితే వాళ్ళ నంబర్లు ఇస్తే నేను ప్రత్యేకంగా నా ఓన్గా మీ ఎదురుగా కాకుండా నా ఓన్గా మాట్లాడుకుని చూసుకోవచ్చా అనేటువంటి బేసిక్ డ్యూ డెలిజెన్స్ చేసుకుని మీరు చేయించుకోవాలండి. అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే యూ గెట్ ద అబ్సల్యూట్లీ ది ట్రూత్. అది చాలా ఇంపార్టెంట్. అది చేసుకుని ఈ యూజువల్ గవర్నమెంట్స్, ఈ కౌన్సిల్స్, ఇవన్నీ ఎవరు మీ అడ్వకేట్స్ కారండి. యు ఆర్ యువర్ ఓన్ అడ్వకేట్. యూ హ్యావ్ టు డూ యువర్ రీసెర్చ్. మీ రీసెర్చ్ మీరు చేసుకొని మీరు ఒక 5 మీ వయసు వాళ్ళు, మీ ప్రాంతం వాళ్ళు, వాళ్ళతో పర్సనల్గా ఫోన్లో మాట్లాడి తగ్గిందా లేదా మీకు అని కనుక్కొని మీరు చేయించుకోవడం అవసరం. ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అసలు దీనికి? రైట్ అండి. సో వారికోసమిస్ ఉన్నాయి అని మనం డిసైడ్ చేసుకున్నాక అది ఫస్ట్ కొంతమంది స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి కన్సర్వేటివ్గా ట్రై చేస్తామండి. కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తామంటే వాళ్ళకి అక్కడ ఆ కాళ్ళ కొన్ని స్పెషలైజ్ సాక్స్, స్టాకింగ్స్ వేయడం జరుగుతుంది. యూజువల్గా మన దేశంలో వారికోస్ వేయించుతో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చారు అంటే ఆ స్టేజ్ దాటిపోయి వస్తారు. 90-95% పేషెంట్స్ నా ఎక్స్పీరియన్స్లో అయితే స్టాకింగ్కి వాళ్ళు పనికిరారు. సో ఒకసారి మనం దానికి స్టాకింగ్ ఇలాంటి కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ కాకుండా దీన్ని పర్మనెంట్గా ట్రీట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాక మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో వారికోస్ వెయిన్ స్ట్రిప్పింగ్ అండి. స్ట్రిప్పింగ్ అంటే ఏం చేస్తామంటే 4 దగ్గరలు కోసి ఒక పొడుగాటి పొల్ల పెట్టి ఆ పొల్లకి ఆ వెయిన్ కట్టి దాన్ని లాగేస్తారు బయటికి. ఆ స్ట్రిప్పింగ్ చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండి. దాన్ని నడుములో సూదిచ్చి అనస్థీసియా ఇవ్వాల్సి వస్తుంది. అది ఇచ్చిన 3-4 రోజులు వరకు మీరు నడవలేరు, 15 రోజుల దాకా రెస్ట్ తీసుకోవాలి. దాని తర్వాత కూడాను 50-60% సక్సెస్ అండి. అంటే 100 మందికి స్ట్రిప్పింగ్ చేస్తే 60% మందికి క్లిక్ అవుతుంది, 40 మందికి ఫెయిల్ అవుతుంది. సో దానికి ప్రత్యామ్నాయంగా కొత్తగా ఇప్పుడు లేజర్ అనే ప్రొసీజర్ వచ్చింది. ఇక్కడ లేజర్కి ఎక్కడ కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, మత్తి ఇవ్వడం కానీ ఉండదు. ఒక చిన్న సూది పెట్టి స్కానింగ్ చేసుకుంటూనే ఒక వైర్ పెట్టి కంటిన్యూస్గా ఆపరేషన్ అవుతున్నంతసేపు స్కానింగ్ చేస్తారు. చేసేసి ఎక్కడెక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో దాన్ని సీల్ చేయడం జరుగుతుంది. సో అది చాలా ఎఫెక్టివ్ ప్రొసీజర్ అనమాట. అదొక 1/2 గంట ఆపరేషను. ఇప్పుడు మన ఏబిఎస్ హాస్పిటల్లో లేజర్ అయిన 15 మినిట్స్ నుంచి 1 అవర్కి ఇంటికి కూడా పంపించేస్తున్నాం వాళ్ళకి. ఎందుకంటే మన కొత్త జనరేషన్ లేజర్ వచ్చాయి కాబట్టి. సేమ్ డే సాయంకాలం నుంచి అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వాళ్ళ ఊరు నుంచి ఎవరు వచ్చి అత్తరం దించడం కానీ, లేదంటే మనుషులు సేవకి ఎవరో మనుషులు ఉంటాం కానీ అవసరం లేదు. బాత్రూమ్ వాడుకోవచ్చు, భోజనం చేసుకోవచ్చు, అన్ని అసలు చేసుకోవచ్చు. నెక్స్ట్ నుంచి ఇంట్లో పనులని యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ కాళ్ళ పుండ్లు అయిపోయేదాకా వెయిట్ చేసి మన దగ్గర రావడం జరిగితే ఆ కాళ్ళ పుండ్లు తగ్గడానికి స్పెషల్ బ్యాండేజ్ వేయడం జరుగుతుంది. అంతే తప్ప వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా అయిపోతుంది. సో దీని సక్సెస్ రేట్ 97% అండి, కంపేర్ టు స్ట్రిప్పింగ్ విచ్ 60%. బట్ ఒకటే, ఇందాక వ్యూవర్ గారు చెప్పినట్టుగా ఆ లేజర్ చేసే వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రీమ్లీ డీప్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కనీసం 2-3 వేల కేసులు చేసి వాళ్ళతో మనం మాట్లాడి మనం డిసైడ్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. సాయి కుమార్ గారు కాల్ చేశారు తిరుమలగిరి నుంచి. హలో 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 సాయి కుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు? మేడం మాది రికార్డ్ వేర్స్ వచ్చింది మేడం ఆల్రెడీ. ఎక్కడైనా చూపించడం కానీ ఆపరేషన్ నేను చేశారా? చేశాను సార్, నేను ఇంతకుముందు గాంధీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాను. యా, సో బేసికలీ నాకు అర్థమైనంత వరకు వాళ్ళకి మళ్ళీ వారికోస్ వచ్చినట్టుంది. అదేనండి, మనం ఇంకా అనుకుంటున్నాం కదా వారికోస్ వెయిన్స్కి కానీ కట్ చేసి ఆపరేషన్ చేయడం జరిగితే దాని సక్సెస్ రేట్ 60% అండి. సో వారికోస్ స్ట్రిప్పింగ్ ఫెయిల్ అయింది అంటే అది యూజువల్గా డాక్టర్ ఫాల్ట్ కాదండి. ఆ ప్రొసీజరే చాలా పాతరకం ప్రొసీజరు, దానికి ఏం వాల్యూ లేదు. వెస్టర్న్ కంట్రీస్ అంటే అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్లో ఎవరో ఇంకా స్ట్రిప్పింగ్ చేయడం లేదు. 96% వారికోస్ వెయిన్స్కి డైరెక్ట్గా లేజరే చేయడం జరుగుతుంది. సో దట్స్ అ న్యూ జనరేషన్ థింగ్. సో ఆ పాత జనరేషన్ సర్జరీస్కి వాల్యూ ఏం లేదు కాబట్టి మీరు ఒకసారి నాకు కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండి సార్. ఇలాంటి కేసెస్ కూడా మళ్ళీ లేజర్ చేసి కూడా తగ్గించవచ్చు. అసలు ఏమేమి ఎక్కడెక్కడ మీ డాక్టర్ విడిచిపెట్టారో మీకు స్కానింగ్ చేసి చూడాల్సి వస్తుంది. ఆ స్కానింగ్ యూజువల్గా ఏ డాక్టర్ అయితే మీకు ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళు నిల్చునే పొజిషన్లో స్కాన్ చేస్తే అది కరెక్ట్గా వస్తుంది. నా దగ్గరకి 100 మంది పేషెంట్స్ తప్పుడు స్కానింగ్ రిపోర్ట్లు పట్టుకొస్తారు. వాళ్ళు క్లియర్గా వెయిన్స్ కనబడుతుంటే నార్మల్ అనుకొని వస్తారు.
అందువల్ల సగం మందికి ట్రీట్మెంట్ డిలే అయిపోతుంది. వాళ్ళ లోకల్ డాక్టర్స్ ఏమో మరి స్కాన్ నార్మల్గా ఉంది కదయ్యా నీకేం ట్రీట్మెంట్ పని కదని పంపించడం జరుగుతుంది. అది నిల్చునే పొజిషన్లు చేస్తే వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. సో ఇవన్నీ దీనిలో చాలా మెలకువలు ఉంటాయి, దీనిలో చాలా ట్రిక్స్ ఉంటాయి. అండ్ ది ట్రిక్స్ యూ లెర్న్ బై డూయింగ్ మోర్ అండ్ మోర్ సర్జరీస్ అంటే కొన్ని వేల కొద్ది ఆపరేషన్ చేస్తేనే దీని గురించి తెలుసుకుంటాం. ఇవి ఒకవేళ నెగ్లెక్ట్ చేసినా లేదంటే మీరు అన్నట్టుగా ట్రీట్మెంట్ డిలే చేసినా ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఒక షార్ట్ బ్రేక్ తర్వాత అండి. వారికోస్ వెయిన్స్ కాళ్లలో నరాల వాపు వ్యాధి గురించి మాట్లాడుతున్నాము. ఎవిస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు ఉన్నారు. రాజా గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకవేళ ఇది నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఒక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ముందు కృష్ణ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో హలో కృష్ణ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు? నేను 7 మంత్స్ అయింది సార్ ఆపరేషన్ చేసి మీ దగ్గర. అయితే కాలు కొంచెం వాపోతా ఉంది సార్ ఇంకా. సో వారికోస్ వెయిన్స్ వచ్చినాక మనం ఏం చేస్తామంటే లేజర్ అని ఆపరేషన్ చేస్తాం కదా. సో లేజర్ అని ఆపరేషన్ చేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ తగ్గిపోయి ఉబ్బిన వెయిన్స్ అని తగ్గిపోతాయి, నొప్పి బాధ ఉంటే తగ్గిపోతుంది. కాళ్ళలో ఉన్న వాపు ఎంత ఎప్పుడు తగ్గుతుందంటే మీరు ఎన్నాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసి వచ్చారో దానికి కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. సో కొన్ని సింప్టమ్స్ వెంటనే తగ్గిపోతాయండి, పెయిన్ ఇవన్నీ తగ్గిపోతాయి. కాళ్ళ పుళ్ళు పడినా, కాళ్ళు బాగా వాపుతో వచ్చినా అలాంటి వాళ్ళు తగ్గడానికి టైం పడుతుంది. సో దానికి ఏం చేయాలంటే కొంచెం స్పెషలైజ్డ్ బ్యాండేజెస్ కట్టాలి, వాళ్ళు తరచూ వస్తూ ఉండాలి. సో యూజువల్గా వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్లీ డిలే చేసిన తర్వాత, ఇప్పుడు పేషెంట్గా నాకు గుర్తున్నారు వీరు, సో చాలా ఆల్మోస్ట్ 10 to 12 years నెగ్లెక్ట్ చేసి వచ్చారు కాబట్టి ఆ వాపు తగ్గడానికి 1 year దాకా పడుతుంది. సో బేసిక్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వెన్ యూ కమింగ్ టు ద డాక్టర్. అండ్ దురదృష్టవశాత్తు, అండ్ దిస్ విల్ సెగ్మెంట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మీరు అడగబోయే క్వశ్చన్ కూడా దీనిలోకి వెళ్తుంది ఇప్పుడు, అది దురదృష్టవశాత్తు మన నా దగ్గరకు వచ్చే పాపులేషన్ 95% ఎక్స్ట్రీమ్లీ లేట్ స్టేజ్లో వస్తారు. అంటే కాళ్ళు నలుపు అయిపోయి, కాళ్ళు వాచిపోయి, లేదా కాళ్ళు పుళ్ళు అయిపోయి వస్తారు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే పుండు తగ్గించి, కొంచెం నలుపు తగ్గించి, బాగా పెయిన్ పూర్తిగా తగ్గించేసిన తర్వాత లాస్ట్కి వాపు తగ్గుతుంది. కలర్ అంతకన్నా ఇంకా తర్వాత తగ్గుతుంది, ఎందుకంటే వాళ్ళు అన్ని రోజులు దానికి వదిలేస్తేనే అది వచ్చింది కాబట్టి. సో ఇట్స్ నాట్ లైక్ మ్యాజిక్ అండి. వెన్ ఐ సే పేషెంట్స్ గో హోమ్ ఇమీడియట్లీ, వాట్ ఐ మీన్ ఇస్ ఈ సర్జరీ వల్ల పరిణామాలు మీకు ఏవి ఉండవు కాబట్టి మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు. మరి మీరు ఎప్పుడు మెరుగవుతారంటే మీరు ఏ స్టేజ్లో వచ్చారో దాన్ని బట్టి మెరుగవుతారండి. మీరు ఇప్పుడు దీన్ని బాగా డిలే చేసుకుని వచ్చారని డెఫినెట్గా టైం పడుతుంది. ఏ స్టేజెస్ లో స్టాకింగ్స్ అనేవి వాళ్ళకి వర్కౌట్ అవుతాయి? సో ఫస్ట్ స్టాకింగ్ అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాకింగ్ అంటే ఒక ఎలాస్టిక్ మెడికేటెడ్ గార్మెంట్ అండి. ఆ గార్మెంట్ ఏంటంటే కాల్ దగ్గర నుంచి మోకాల్ కింద భాగం దాకా రావాలి. ఆ స్టాకింగ్ ప్రతి పేషెంట్కి వాళ్ళ సైజు కొలుసుకొని సైజు ప్రకారం వేసుకోవాలి. ఇది ఈ స్టాకింగ్ అనేది ఓన్లీ ఎర్లీ వారికోస్ వెయిన్స్కి పనిచేస్తుంది. అంటే చాలా చిన్న వెయిన్స్ ఉండి ఎటువంటి నొప్పి కానీ, బాధ కానీ, కలర్ మార్పు కానీ, పుండ్లు కానీ లేని వాళ్ళకే స్టాకింగ్స్ పనిచేస్తుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది అదే, కొంతమంది గుడ్డ కట్టుకొస్తారు, కొంతమంది ఏమో క్రేప్ బ్యాండేజ్ కట్టుకొస్తారు, మరికొంతమంది ఏమో వాళ్ళ హస్బెండ్దో వైఫ్దో చుట్టాలు స్టాకింగ్ వేసుకుంటారు. ఇవన్నీ చేయడం వల్ల ఆ వేసుకోవడం మానేస్తే ఇంకా మోర్ యూస్ఫుల్ అండి, బికాస్ దాట్ ఈస్ జస్ట్ నాట్ వర్కింగ్. ఇట్స్ ఎ మెడికేటెడ్ గార్మెంట్ ఫర్ యువర్ సైజ్, అంటే ఆ పర్టికులర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇచ్చేదే స్టాకింగ్. అండ్ ఈ స్టాకింగ్ కూడాను అట్లీస్ట్ నాకు వచ్చే పాపులేషన్లో 95% మందికి ఈ స్టాకింగ్ వాళ్ళకి పనిచేయదు. అండ్ స్టాకింగ్ వల్ల వారికోస్ వెయిన్స్ క్యూర్ అవ్వండి, వారికోస్ వెయిన్స్ కంట్రోల్ అవుతాయి, అంటే ఎలా ఉన్నాయి అలా ఉండిపోతాయి అంతే. అండ్ వాళ్ళు స్టాకింగ్ వేసుకుందామని నిశ్చయించుకుంటే జీవితాంతం ప్రతిరోజు 6 గంటల నుంచి 11 గంటల దాకా వేసుకోవాలి. అది ఏదో దాని వాళ్ళ ఇష్టం ఉంటే వేసుకున్నప్పుడు కొంచెం తీసేసి, కొంచెం వదిలేసి, మధ్యాహ్నం 4 hours పడుకున్నప్పుడు తీసి అలా చేయకూడదండి. పొద్దు నుంచి రాత్రి దాకా వేసుకుంటే అదొక పర్టికులర్ రెజీమ్ ఫాలో అయితే స్టాకింగ్ పనిచేసే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఎర్లీ వారికోస్ వెయిన్స్లో, అది కూడా కొంచెం వెదర్ కంఫర్టబుల్గా ఉన్న ప్రదేశాల్లో. ఇప్పుడు మీరు విజయవాడలో 40 to 42 degrees టెంపరేచర్ పెట్టుకొని బాగా కాలు నల్లగా అయిపోయిన తర్వాత స్టాకింగ్ వేయడం అనేది రిడిక్యులస్ ఐడియా అండి. అది ఎప్పటికీ తగ్గదు అలా వేసుకుంటే. ఇక తగ్గదుసరి కదా ఈ చమటంతా అక్కడ ఉండిపోయి ఇంకా పుళ్ళు పెరుగుతాయి. సో ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. నరసింహాచారి గారు కాల్ చేశారు వరంగల్ నుంచి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి నరసింహాచారి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. నమస్తే సార్. సో బేసిక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్స్, నేను డెఫినెట్గా ఇలాంటి మెడిసిన్ ప్రాక్టీస్ చేయనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూడాలి. ఓకే, చూసిన తర్వాత అవసరం ఉంటే నేను స్కాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవసరం ఉందా లేదా అని మీకు మీ అవసరాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. దాని తర్వాత కొంతమందికి 5,000 చిన్న ఇంజెక్షన్ కూడా చేయడం జరుగుతుంది, కొంతమందికి 40,000 కూడా అవచ్చు, కొంతమందికి 60,000 కూడా అవచ్చు. సో ఎలా అవుతుంది అనేది మీరు వచ్చిన సివియారిటీ బట్టి, మీకు వచ్చిన పుండ్లు పడ్డాయా లేదా ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలని చేసుకొని మనం చూసి డిసైడ్ చేయాల్సి వస్తుంది. రాజా గారు, అంటే వారికోస్ వెయిన్స్ లేజర్ అబ్లేషన్ ఎలా చేస్తారు, అది ట్రీట్మెంట్? సో ఐడియలీ వారికోస్ వెయిన్స్ లేజర్ చేసేది ఎలా అంటే కంటిన్యూస్ రియల్ టైమ్ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేయాలండి. అంటే ఆ అల్ట్రాసౌండ్ మిషన్, ఏదైతే స్కానింగ్ మిషన్లో మీకు వారికోస్ కనుక్కున్నారో
అదే మిషన్ థియేటర్లో పెట్టుకుని మొత్తం చూసుకుంటూ చేయాలి. ఒకటి, లేజర్ చేసే ఏ పేషెంట్ కూడా కాలు మీద ఎటువంటి కట్ చేయడం కుట్లు లేకుండా చేయాలి. ఎందుకంటే కట్ చేసుకునే దానికి మళ్ళీ ఎందుకు లేజర్ చేయడం? సో చాలా మంది ఏం చేస్తారంటే కట్ చేసే సర్జన్స్ ఆ వెయిన్ బయటికి తీసి దానిలో లేజర్ పెడతా ఉంటారు. దట్ ఈస్ యూజ్లెస్ కాన్సెప్ట్, దానివల్ల ఏం బెనిఫిట్ ఉండదు. మూడోది వచ్చేసి ఏంటంటే లేజర్ యూజువల్గా సరిగా చేస్తే ఒక 1 to 3 hours లోపల పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, రక్తస్రావం, వేరే దుష్ప్రభావాలు ఏవి లేకుండా ఉంటాయి. నాలుగోది ఏంటంటే లేజర్ చేసినాక కాల్లో కొంచెం ఆ వెయిన్ ఉన్న భాగం కాస్త టైట్గా గట్టిపడుతుంది, మెల్లమెల్లగా అది కూడా పోతుంది. కానీ నడక నడవలేకపోవటం లేకపోతే కాలు బాగా వాచిపోవటం ఇట్లాంటి యూజువల్గా ఉండకూడదు అన్నమాట. ఇది లేజర్ కరెక్ట్గా చేసే పద్ధతి. అండ్ ఈ లేజర్ చేసే పద్ధతి ఏంటంటే ఇప్పటికీ కొన్ని 5-6 వేల కేసెస్ ఇండియా వచ్చిన తర్వాత నేను చేశాను, ఇంతకుముందు అమెరికాలో ఉండేవాడిని. 5-6 వేలు చేసిన కేసు తర్వాత కూడా నేను ఇంకా ఐ సీ లాట్ ఆఫ్ వేరియంట్స్ అనమాట. సో వెరీ స్ట్రాంగ్ అల్ట్రాసౌండ్ నాలెడ్జ్ ఉండాలండి. అంటే వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది వాళ్ళు సొంతగా కొన్ని ఈ కేసు అనేది చేసుకుంటే తప్ప ఈ వేరియేషన్స్ని వాళ్ళు మిస్ అయిపోయి మళ్ళీ కేసెస్ ఫెయిల్ అయిపోతాయి. ఇందాక మనకు వ్యూవర్ చెప్పారు కదా, అలా ఏ ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ వారికోస్ వెయిన్స్ని ఇతర వ్యాధులుగా ఏమైనా పొరబడే ఛాన్సెస్ ఉంటాయా? యా మెడిసిన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ డిసీజెస్ వారికోస్ వెయిన్స్ అండి. వారికోస్ వెయిన్స్ చాలామంది ఈ ఉబ్బిన సిరల్ని నరాలనుకొని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. నాకు యూజువల్గా 20-28 ఏళ్ళుగా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటుంటే ట్రీట్మెంట్ తీసుకుని కూడా వస్తూ ఉంటారు. అది నర్వ్స్ కావండి, ఇవి సిరలు, రక్తనాళాలు. రెండోది కాలు నల్లగా అయిపోతుందండి, మోకాలు కింద భాగం వారికోస్ వెయిన్స్లో ఎక్కువగా నల్లబడిపోతుంది. చాలామంది పొరపాటున డెర్మటాలజీ దగ్గరికి వెళ్ళి పనికిరాని ఆయింట్మెంట్లు అన్నీ పెట్టడం జరుగుతుంది. స్టిరాయిడ్స్, యాంటీబయాటిక్స్, ఇవన్నీ యూజ్లెస్ అప్లికేషన్స్ పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఈ స్టిరాయిడ్స్ పెట్టడం వల్ల అక్కడ రోగ నిరోధక శక్తి ఇంకా తగ్గి పుండు ఇంకా తొందరగా ఏర్పడుతుంది, కానీ ఈ రక్తస్రావం అనేది బాగవదు. సో దానికి కంప్లీట్లీ రాంగ్ అండి దానికి ఆయింట్మెంట్స్ పెట్టడం కాళ్ళకి. మూడోది ఏంటంటే దీనికి కాళ్ళ పుండు అయిపోయిన తర్వాత ఇది చర్మం లోపం అనుకుని మళ్ళీ కొత్త చర్మం వేయించుకుంటారు, స్కిన్ గ్రాఫ్ట్స్ రకరకాలు చేస్తుంటారు. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ నెలకి 60 to 70 వూండ్స్ నేను క్లియర్ చేస్తాను. ఒక పేషెంట్ కూడా నాకు స్కిన్ గ్రాఫ్ట్ అవసరం పడలేదు, ఓన్లీ మంచి బ్యాండేజ్ లేయడం వల్ల ఈ స్కిన్స్ హీల్ చేశాను. సో ఇది కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్ ప్రాబ్లం అండి. చాలా మందికి ఇది వాస్కులర్ ప్రాబ్లం తెలియదు. మీరు కలవాల్సిన వాస్కులర్ డాక్టర్ని, మీ ఏ డాక్టర్ అయితే మీకు వారికోసం ట్రీట్ చేస్తారో వాళ్ళకి అల్ట్రాసౌండ్ రావాలి, మీ వూండ్ తగ్గించడం రావాలి. వాళ్ళు వారికోసం చేసేది బయటకు వెళ్ళి ఇంకొంచెం స్కిన్ మార్పిడి చేయించుకొని చెప్పకూడదు మీకు. మూడోది దీని మీద కంప్లీట్ అవగాహన ఉండాలి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇవన్నీ చాలా అవసరం అండి. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం. మోహన్ కృష్ణ గారు కాల్ చేశారు విజయవాడ నుంచి. హలో. హలో, నమస్తే సార్. చెప్పండి సార్. మాకు వారికోస్ కాళ్ళకి ఉన్నాయండి, రెండు కాళ్ళకి. అయితే దానివల్ల ఎక్కువ నిలబడలేకపోతున్నాము, ఎక్కువ నడవలేకపోతున్నాం సార్. అది విజయవాడ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, దానివల్ల ఎటువంటి మార్పు లేదండి. సో అది మోహన్ గారు, బేసిక్లీ నంబర్ వన్ మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారికోస్ మీద తగ్గించడానికి ఎటువంటి మాత్ర లేదండి. సో మీకు ఎవరైనా వారికోస్ మీద తగ్గడానికి మాత్రలు ఇస్తున్నారంటే ఆ మాత్రల వల్ల మీకు వారికోస్ తగ్గదు. సో మీకు ఎటువంటి మార్పు ఉండదు. సో మీరు చెప్పింది చాలా సహజమైన ప్రాబ్లం. సో చాలా మంది పేషెంట్స్ నాకు 8 to 10 మాత్రలు లిస్ట్ పట్టుకొని చిట్టా పట్టుకొని వస్తుంటారు, అవన్నీ తీసి పక్కన చెత్తబుట్టలు పడేయమని చెప్పడం జరుగుతుంది. వారికోస్ మీద తగ్గించడానికి మాత్రలు పనిచేయవు. డౌట్ ఉన్న ప్రేక్షకులు ఎవరైనా USFDA అంటే యునైటెడ్ స్టేట్ ఫెడరల్ డ్రగ్ అథారిటీ అని మోస్ట్ రెస్పెక్టెడ్ అథారిటీ ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి డాఫ్లాన్ అనే మందుకి అప్రూవల్ ఉందో లేదో చూసుకోవచ్చు. అది అప్రూవ్ కాలేదు. మరి ఏంటి పని చేస్తుంది? ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అవి పనిచేయవు. సో మరి ఏంటి పని చేస్తుందంటే ఎర్లీ స్టేజ్లు ఉంటే స్టాకింగ్స్ కొంతవరకు పనిచేయచ్చు, కానీ మీరు బిజీ లైఫ్ స్టైల్ బతుకుతూ మీరు చాలా ఇంపార్టెంట్గా పనులు చేసుకునే వాళ్ళైతే అది కూడా మీకు పనికిరాదు. దానికి లేదా చేస్తే బెటర్. సో నేను ప్రతి నెల మొదటి ఆదివారం విజయవాడ రావడం జరుగుతుందండి. మీరు 1వ తారీఖున వచ్చి నాకు అక్కడ చూపించుకోవచ్చు. రాయల్ డయాగ్నోస్టిక్స్లో మధ్యాహ్నం పూట ఉంటాను. ఇది కాకుండా మా అబిస్ హాస్పిటల్ ఇది మా వారికోస్ వెయిన్స్ చేస్తూ ఇది మా 3వ వార్షికోత్సవం. సో మేము యాక్చువల్గా ఈ 19 to 31 వరకు అన్ని ఓపీలు ఫ్రీగా చూస్తుంది జరుగుతుంది. అండ్ వారికోస్ మీద సర్జరీస్ కూడా చాలా తగ్గించి చేయడం జరుగుతుంది. ఇది మా వార్షికోత్సవంగా మేము చేసుకుంటున్న ఒక సోషల్ ప్రోగ్రామ్ అనమాట. సో మీరు ఈ టైంలో వస్తే ఓపీ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ వచ్చి చూపించుకోవచ్చు. 19 to 31 వరకు ఇది మా యానివర్సరీ ఆఫర్ అనమాట. మా అంటే ఇన్ని వేల కొద్ది పేషెంట్స్ చేసిన కృతజ్ఞత మేము లభిస్తున్నాం. ఓకే, ఎక్కడెక్కడ ఉంటుంది ఆ ఉచిత వైద్య శిబిరాలు? ఎక్కడ క్లియర్గా చెప్తారు ఒకసారి? ఓన్లీ మా మెయిన్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్లోనే ఇప్పటికి ఉచిత వైద్య శిబిరం చేస్తున్నాం అండి. జూబ్లీ హిల్స్లో నేను ఇక్కడే మొదలుపెట్టాను. ఒక 2013లో అమెరికా నుంచి వచ్చి మొదలెట్టిన తర్వాత 3 కేసులు ఫస్ట్ మంత్ చేశాను. ఇప్పుడు నెలకు 200 వరకు ఆపరేషన్ జరుగుతున్నాయి ఇదే హాస్పిటల్లో. కాబట్టి ఈ వార్షికోత్సవంలో మనం ఏం చేస్తున్నామంటే 19 నుంచి 31 వరకు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 మా మెయిన్ బ్రాంచ్లో వచ్చిన ప్రతి పేషెంట్కి ఫ్రీగా అంటే ఫ్రీ ఓపీడీ కన్సల్టేషన్ ఉంటుంది. సర్జికల్ ఫీజు కూడా అన్ని తగ్గించడం జరిగింది. ప్లస్ ఏమైనా ల్యాబ్ టెస్ట్లు గట్రా అవసరమైతే అందులోనే కలిపేసి చేస్తున్నాం. సో చాలా చాలా తక్కువ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా వచ్చి ప్రేక్షకులు దాన్ని వాడుకోవచ్చు.
మీరు థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ తో మీరు చూసారు, వాళ్ళకి ట్రీట్మెంట్ అందించారు కదా, అంటే ఎలా ఉంటుంది సక్సెస్ రేట్, ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్, ఎలా ఉంటుంది డాక్టర్? రెస్పాన్స్ అయితే ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అండి. నా రూమ్ కి స్వీట్ ప్యాకెట్లు, భోజనాల దగ్గర నుంచి నాకు వచ్చి ఎమ్మెల్యే కూడా నిలబడడం అనే పేషెంట్లు చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది బాగయ్యారు కాబట్టి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అంటే అమెరికాలో కొన్ని ఎన్ని ఏళ్ళు ఉన్నా కూడా మన దేశం వచ్చి చేసి మన వాళ్ళ చేత పొగడ్తపడడం అనే గొప్పతనం అనేది ఇట్స్ ఫ్యాంటాస్టిక్. బట్ సక్సెస్ రేట్ అనేది ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ అండి. ద బుక్స్ ప్రకారం 93-97% ఇస్ ద సక్సెస్ రేట్. నాకు ఇప్పుడు దాకా నాలుగేళ్ళలో ఇద్దరు ముగ్గురు నాకు తగ్గలేదు డాక్టర్ అని చెప్పడం జరిగింది. మరి ఐ కెన్ క్లెయిమ్ మై సక్సెస్ రేట్ ఈస్ ఈవెన్ హయ్యర్, మేబీ 2 or 3 out of 5,000 పేషెంట్స్, సో ఇట్స్ ఈవెన్ హయ్యర్. బట్ ఐ షుడ్ నాట్ సే దట్, ఎందుకంటే అది సైంటిఫిక్ స్టడీ కాదు కాబట్టి. సో సైంటిఫిక్గా చూసామంటే వారికోస్ మీన్స్ 94-98% సక్సెస్. ఇక్కడ ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పేషెంట్స్, ఒక 8-10 ఏళ్ళుగా ఉన్న ప్రాబ్లము, ఇది ఒక T20 గేమ్ లాగా వాళ్ళు గెలవలేరండి. దీనికి వచ్చి ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకొని అవసరమైతే ఒక 2-3 సెషన్ టచ్అప్ చేసి ఆ డాక్టర్కి 2-3 సార్లు పేషెంట్కి ఓపికగా చూసే ఓపికగా ఉండాలి. పేషెంట్కి అవసరం, నేను డిలేడ్గా వచ్చాను కాబట్టి 2-3 సార్లు వచ్చి నేను మళ్ళీ చూపించుకొని తగ్గేదాకా కాస్త ఓపికగా ఉంటాను, వాళ్ళకి ఓపిక ఉండాలి. ఇద్దరు కలిస్తే దీని సక్సెస్ రేట్ 97 ఏంటండి, 99-100 కూడా రీచ్ అవ్వచ్చు. కాకపోతే ఇట్ హ్యాస్ టు బి అ కోఆపరేటివ్ ఎఫర్ట్ అనమాట. నాకు చాలా మంది అంటే వచ్చి పెద్ద పుండుతో వస్తారు, అది 50-60% తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత సార్ మేము తెనాల్లో ఉంటాం, టికెట్ దొరకట్లేదు ట్రైన్, అలా కాదండి. ఈ పుండు తగ్గేదాకా నేను బాధ్యత తీసుకొని ప్రతి వారం ఫోటోలు తీసుకొని దాన్ని డాక్యుమెంట్ చేసి గ్రాఫులు గీసి మీకు సైజ్ తగ్గించి నేను ఇంత చేస్తున్నప్పుడు ఆల్ ఐ వాంట్ ఫ్రమ్ యూస్, మీరు ఆ టైంకి వచ్చి చూపించుకుంటే డెఫినెట్గా దీన్ని తగ్గించి మనం కంబైన్గా చేయొచ్చు. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు ముందుగా ఎలాంటి ల్యాబ్ టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. లేజర్ కరెక్ట్గా చేసే డాక్టర్స్ ఎటువంటి టెస్ట్లు అక్కర్లేదండి. లిటర్ ఇట్స్ లైక్ ఎ స్మాల్ నీడిల్ ప్రిక్ అంతే. సో నేను ఓన్లీ పీటీ అదే వైరల్ ప్రొఫైల్ మాత్రమే చేయడం జరుగుతుంది. నా దగ్గర పేషెంట్స్ బయట హాస్పిటల్కి వెళ్ళి ఒక 20-30 టెస్టులు చిట్టా పట్టుకొని వస్తుంటాయి, ఇవన్నీ చేసి డాక్టర్ రెడీ అవ్వమన్నారని చెప్పి చూడడం జరుగుతుంది. దీనికి ఏం అక్కర్లేదు, కంప్లీట్గా లేచే ఉంటారు పేషెంట్, మాట్లాడుతూ ప్రొసీజర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. సో దానికి ఎటువంటి కటింగ్ స్టిచ్చింగ్ ఉండదు కాబట్టి ఈ టెస్ట్లను అనవసరం అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. వారికోస్ వెయిన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఎలాంటి విధానం అందుబాటులో ఉంది, చాలా చక్కగా డీటెయిల్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.